51 రోజుల లాక్ డౌన్ అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు విశాఖ అపర్ణ స్వామి దర్శనాలు కల్పించేందుకు ముందస్తుగా ప్రణాళికలు రూపొందించినట్లు సింహాచలం దేవస్థానం ఈవో ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిలో భాగంగా సింహగిరిపై 3 అడుగుల దూరం పాటించేలా ఏ ప్రాంతాలలో శానిటైజర్ సెంటర్స్ ఏర్పాటు చేయాలన్న దానిపై పరిశీలన జరిపినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చినప్పటికీ కేవలం లఘు దర్శనాలు మాత్రమే భక్తులకు కల్పించనున్నట్లు తెలిపారు. గంటకు 200 నుంచి 250 మంది దర్శించుకునేలా ప్రణాళికలు రూపొందించి కమిషనర్కు అనుమతులకు పంపుతున్నట్లు ఈవో తెలిపారు. దర్శన టికెట్స్ కు సంబంధించి ఆన్లైన్ ద్వారా ఇవాళ ఏ విధంగా అన్నది తెలియజేస్తామని ఈవో తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదములు వంటివి ఉండవని తెలిపారు. మరి స్వామివారి దర్శనాలన్నీ కూడా గత 51 రోజుల నుంచి నిలుపుదల చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఈ కరోనా తగ్గి లాక్డౌన్ సడలించి మరి దర్శనాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లయితే దాన్ని పరిగణలోకి తీసుకుని మన ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు మరి మా కమిషనర్ గారు అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారు మన జిల్లా మంత్రివర్యులు మీరు ఆదేశాల మేరకు మళ్ళీ మనకి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నాయి. అయితే ముందుగా ఈ లాక్డౌన్ అనేది సడలించినా కూడా ఈ కరోనా ప్రభావం అనేది భవిష్యత్తులో ఇంకా ఉంటుంది. దర్శనాలు పునరుద్ధరించినట్లయితే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారిని ఏ విధంగా మనం రక్షణ చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మా కమిషనర్ గారి నుంచి ప్రతిరోజు కూడా సూచనలు సలహాలు వస్తున్నాయి. దాని ప్రకారం మేము ముందు యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేసుకుంటున్నాం. అది దర్శనాలు ఏ విధంగా కల్పించాలి, ప్రీ దర్శనాలు ఏ విధంగా కల్పించాలి, అలాగే టికెట్ ద్వారా ఏ విధంగా కల్పించాలి, ఆన్లైన్ ద్వారా ఏ విధంగా సేవలు భక్తులకు అందించాలి అనే దాని మీద మా ఇంజనీరింగ్ సిబ్బంది మా ఏఈఓలతో డిస్కస్ చేసి కమిషనర్ గారు చూసిన మేరకు ముందుకు వెళ్తున్నాం. దానిలో భాగంగానే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే మన సిబ్బంది దేవస్థానం సిబ్బంది కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా మనం శానిటైజేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే డిజిన్ఫెక్షన్ యూనిట్లు ఏ విధంగా పెట్టుకోవాలి, భక్తుల్ని ఎంతంత దూరంలో మనం నడిపించాలి అనే దాని మీద క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసుకుని ముందు జాగ్రత్త చర్యలుగా వాటికి సంబంధించినటువంటి మనకి మెటీరియల్ నెలకి ఎంత అవసరం ఉంటుంది అనే దాని మీద కూడా ప్రణాళికలు రూపొందించుకుని వాటికి కూడా టెండర్స్ పిలిచి ఈ యూనిట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణాలు నిర్వహించవలసి వస్తే ఎంతమంది భక్తుల్ని మన కళ్యాణ వేదికకి అనుమతించాలి, వాళ్ళకి ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలి, అలాగే కేసు ఖండనశాలకు అనుమతించిన పక్షంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అటు కేసు ఖండన చేసేవారు చేయించుకునే వారికి కూడా ఇబ్బందులు లేకుండా ఏం చేయాలి అనే దాని మీద మేమంతా కసరత్తు చేస్తూ